हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि अला चेसेने मीकु रेगुलर गा नेनु లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక ఈరోజు చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం ఒక 25,000 నుంచి 40,000 రూపీస్ అనేది జస్ట్ మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ వర్క్ చేస్తూ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటంటే వీట్ గ్రాస్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. అంటే గోధుమ గడ్డిని సేల్ చేస్తూ మనం మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ వీట్ గ్రాస్తో వీట్ గ్రాస్ పౌడర్, వీట్ గ్రాస్ ట్యాబ్లెట్స్ని తయారు చేస్తూ కూడా మనము మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈ గోధుమ గడ్డిని కూడా మనం ఇంటి దగ్గరనే ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో అది ఎలాగా అనేది నేను మీకు చెప్తాను. మొదటగా మనం ఈ వీట్ గ్రాస్ యొక్క బెనిఫిట్స్ విషయానికి వస్తే దీంట్లో రకరకాలైనటువంటి విటమిన్స్ అనేది ఉంటాయి. అలాగే బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది రిమూవ్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దీన్ని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం తాగడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ వీట్ గ్రాస్ని మనం రెగ్యులర్గా సప్లై చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీట్ గ్రాస్ని అంటే గోధుమ గడ్డిని మనం ఇంటి దగ్గరనే ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో ఎలాగా అనే విషయానికి వస్తే జస్ట్ మన టెర్రస్ మీదనే ప్రొడక్షన్ చేయవచ్చు లేదా మన ఇంట్లోనే ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో మొదటగా మనకి వీట్ గ్రాస్కి కావాల్సిన రా మెటీరియల్ విషయానికి వస్తే గోధుమలు అనమాట. సో ఇవి ఆర్గానిక్ అయినా కావచ్చు, నార్మల్ అయినా కావచ్చు, మొదట గోధుమల్ని తీసుకోవాలి. సో మొదటగా మనము గోధుమల్ని తీసుకొని బాగా వాష్ అనేది చేయాలి. అలా చేసిన తర్వాత ఒక బౌల్లో ఈ గోధుమలు తీసుకొని మనం వాటర్ వేసిన తర్వాత 1 డే మొత్తం అలాగే నాననివ్వాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ గోధుమల్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసి లూజ్గా కట్టిన తర్వాత అలాగే ఉంచాలి. ఇలా 1.5 డే అలాగే మనం ఉంచితే చిన్న చిన్న మొలకలుగా రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే ఒక ట్రే అనేది తీసుకోవాలి. సో ఈ ట్రేలో మనము మట్టిని వేయాలి. మట్టిని వేసిన తర్వాత వాటర్తో జస్ట్ అలా చల్లిన తర్వాత తడిగా ఉంచాలన్నమాట. అలా ఈ పెరిగినటువంటి గోధుమలను మొత్తం కూడా ట్రేలో అలా అలా పేర్చాలన్నమాట. అలా పేర్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మట్టిని ఇలా ఇలా కొంత వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత దాని మీద ఒక క్లాత్ పెట్టేసి జస్ట్ సన్లైట్ తగిలేటటువంటి ప్లేస్లో మనము అలా ఉంచాలి. సో ఇలా 1 డే ఉంచిన తర్వాత మనకి గ్రాస్ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మనకి బాగా ఒక 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ మధ్యలో మనకి ఈ వీట్ గ్రాస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీట్ గ్రాస్ ద్వారా మనము బాగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. మనము ఒక 3 టైమ్స్ అనేది ఒకసారి వేస్తే వీట్ గ్రాస్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ మనం శాండ్ లెవెల్కి కట్ అనేది చేసుకోవాలి వీట్ గ్రాస్ని. అలా కట్ చేసిన తర్వాత మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్స్లో ప్యాకింగ్ అనేది చేసి ఫ్రెష్గా మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 3-4 డేస్కి వీట్ గ్రాస్ రావడం జరుగుతుంది. అలాగ 2 టైమ్స్ అనేది ఒకసారి మనము ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 3-4 టైమ్స్ వరకు మనకు వీట్ గ్రాస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వీట్ గ్రాస్ని మీరు డిఫరెంట్ టైప్స్గా ప్యాకింగ్ అనేది చేసి మీ లోకల్ మార్కెట్లోనే సేల్ అనేది చేయవచ్చు. సో ప్రస్తుతం ఉన్న పొజిషన్లో చాలామందికి బాడీలో ఉన్నటువంటి రెసిస్టెంట్ పవర్ అనేది ఆర్గానిక్గా పెరగడానికి ట్యాబ్లెట్స్ లేకుండా ఈ వీట్ గ్రాస్ అనేది బాగా ఉపయోగపడుతుందన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ మినరల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి మీకు హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ విధంగా మీరు వీట్ గ్రాస్ని, వీట్ గ్రాస్ పౌడర్, వీట్ గ్రాస్ ట్యాబ్లెట్స్ని తయారు చేస్తూ కూడా మనము మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ప్రొడక్షన్ అనేది చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్స్లో రెగ్యులర్గా మీ దగ్గరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇనిషియల్గా స్టార్ట్ చేస్తూ ఒకే ప్లేస్లో రెగ్యులర్గా మీరు సప్లై చేస్తూ ఉంటే దీన్ని ఒకసారి తీసుకున్న వాళ్ళు రిపీటెడ్గా మీ దగ్గర వచ్చి తీసుకుంటారు. సో ఈ వీట్ గ్రాస్తో ఏం చేస్తారు అనే విషయానికి వస్తే మొదటగా ఈ వీట్ గ్రాస్ని చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వాటర్ని పోసిన తర్వాత వీట్ గ్రాస్ని వేసి జ్యూస్ లాగా చేసుకొని దీన్ని డ్రింక్ చేస్తారన్నమాట. అంటే వీట్ గ్రాస్ డ్రింక్.
సో ఈ విధంగా డ్రింక్ చేయడం వల్ల మనకి బాడీకి తగినటువంటి పోషకాలు అంది రెసిస్టెంట్ పవర్ అనేది పెరుగుతుందన్నమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గి బాడీ వెయిట్ లాస్ అవ్వడము అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అనేటివి కూడా మీకు ఈ వీట్ గ్రాస్ ద్వారా వస్తాయి సో ఈ విధంగా మీ లోకల్ మార్కెట్లో సేల్ చేస్తూ మినిమం పర్ డే ఒక 1,000 రూపీస్ నుంచి 2,000 రూపీస్ అంటే పార్ట్ టైంగా మీరు వర్క్ చేస్తూనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు దీనికి పెట్టుబడి కూడా ఎక్కువేం అవసరం లేదు జస్ట్ ఒక 1,000 రూపీస్తో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు కాబట్టి జస్ట్ ఒకసారి మీ లోకల్ మార్కెట్లో వీట్ గ్రాస్ని ప్రొడక్షన్ చేసిన తర్వాత ఒకసారి సప్లై చేసి చూడండి సేల్స్ బాగా ఇంక్రీజ్ అయితే ఎక్కువ స్పేస్లో మీరు ప్రొడక్షన్ చేసి ఎక్కువగా సప్లై చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఏదేమైనా కానీ మీ లోకల్ మార్కెట్లో ఒకసారి రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి దీంట్లో లాస్ అయ్యే అవకాశం కూడా లేదు ఎందుకంటే తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆర్గానిక్గా మీరు వీట్ గ్రాస్ని తయారు చేస్తారు కాబట్టి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్